ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరి కాసేపట్లో తిరుపతి కోదండరామాలయంలో ధ్వజారోహణం. ఆలయ మాడవీధుల్లో ఘనంగా గరుడ ధ్వజ పటం ఊరేగింపు. శోభాయమానంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. శివనామ స్మరణతో పులకించిన తిరుపతి కపిలతీర్థం. ఒంగోలులో శ్రీ చెన్నకేశవ స్వామి వారికి క్షీరాభిషేకం. యాదాద్రిలో లక్ష్మీ నృసింహుడికి స్నాపన తిరుమంజనం. లక్ష్మీ నరసింహుడు స్వయంభూగా అనుగ్రహించే గుహాలయం. వరంగల్ నగరంలోని పురాతన హనుమద్గిరి నృసింహ ఆలయం ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం జరిగే ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేటి ఉదయం ఆలయ ప్రాంగణంలో ధ్వజపటం ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా సీతారామ లక్ష్మణులను తిరుచుపై పల్లకీపై శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను వేంచింపు చేసి గరుడ ధ్వజపట సహితంగా ఆలయ మడవీధుల్లో ఊరేగించారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీ అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో మాసోత్సవాలను ఘనంగా జరుపుతారు. ఈ సందర్భంగా మాస శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం భక్తులకు పరవశానందించింది. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సకల స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చి బాజా భజంత్రీల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ ఆది దంపతుల కళ్యాణాన్ని కనులారగాంచి తన్మయులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారికి క్షీరాభిషేకం కనుల పండుగ జరిగింది. వేదమంత్రాల నడుమ అర్చకులు ఆగమోక్తంగా స్వామివారి మూలమూర్తికి అష్టోత్తర శతకలశాలతో అభిషేకం నిర్వహించి కర్పూరహారతులు అందజేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. అనంతరం ప్రత్యేక అర్చనలు అభిషేకాలు పూర్తి చేసి గరుడాళ్వార్లకు నివేదనలు సమర్పించారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో లక్ష్మీ నరసింహస్వామివారికి వేదోక్తంగా అభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా తూర్పు కనుపూరులోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం జాతర శోభతో మెరిసిపోతోంది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అమ్మవారిని సుగంధ భరిత పుష్పమాలలతో కన్నుల పండుగ అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు డప్పు వాయిద్యాలు కోలాటాలు దీపాల మొక్కులతో అమ్మవారిని సేవించి తరించారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో పునఃప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్పమాలలతో అందంగా తీర్చిదిద్దారు. ఇక అమ్మవారి మూలమూర్తిని దివ్యాభరణాలు పుష్పమాలలతో కొలువు తీర్చి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. చిత్తూరు జిల్లా గుడుపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి రథోత్సవం భక్తిరస భరితంగా జరిగింది.
శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తిని దివ్యాభరణ భూషితంగా రథంపై కొలువు తీర్చి ఆలయ పరిసరాల్లో రథోత్సవం నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా రథోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక చిత్తూరు నగరంలోని గిరింపేటలో మాస శివరాత్రి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వరుడికి నమ్మక చమక పారాయణాలతో రుద్రాభిషేకాన్ని జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాలలోని యువకులకు అర్చకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరాయంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్వేతభవనంలో గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్చక శిక్షణ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ ఆల్ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎస్వీబీసీ సీఈఓ ఎన్ ముక్తేశ్వరరావు, టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, డీపీపీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, డీపీపీ ప్రత్యేక అధికారి రమాప్రసాద్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి శిక్షణ పొందిన అర్చకులచే ప్రయోగాత్మకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన అర్చకులు అర్చక శిక్షణపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అనంతరం 31 మంది శిక్షణ పొందిన అర్చకులకు అర్చకత్వానికి అవసరమయ్యే పూజా సామాగ్రి, శ్రీవారి ప్రసాదాలను ముఖ్య అతిథులు అందజేశారు. ఈ సందర్భంగా సీవీఎన్ఎస్ఓ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, గ్రామ గ్రామాన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి అర్చకత్వం ఎంతో ఉపయోగపడుతుందని తెలుపుతూ అన్నమయ్య సంకీర్తనలలోని ఔన్నత్యాన్ని గురించి వివరించారు. అనంతరం టీటీడీ ఆల్ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎస్వీబీసీ సీఈఓ ఎన్ ముక్తేశ్వరరావు మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న అర్చక శిక్షణ హిందూ ధర్మ ప్రచారానికి ఎంతో దోహదపడుతుందన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర నాదస్వర డోలు పాఠశాల 57వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. టీటీడీ విద్యాశాఖ అధికారి రామచంద్ర, టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ పాల్గొని వార్షికోత్సవాలకు ముఖ్య అతిథులుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రసంగిస్తూ నేటి యువత సంగీతం, సాహిత్యం పట్ల ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. అనంతరం ముఖ్య అతిథులను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. వార్షికోత్సవాల సందర్భంగా పలు అంశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సీవీఎన్ఎస్ఓ రవికృష్ణ, టీటీడీ విద్యాశాఖాధికారి రామచంద్ర ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ద్రవిడ వేద అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి తీర్థ కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ ఉత్సవానికి ముందుగా 5 రోజుల పాటు ద్రవిడ అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 2వ రోజున ఆలయ ఆవరణలో ద్రవిడ దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం జరిపారు. అమ్మవారిని, ఆళ్వార్లను పల్లకీపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. వరంగల్ నగరంలో చారిత్రక హనుమద్గిరిపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. సహజ సిద్ధమైన గుహాలయంలో స్వామివారు స్వయంభూగా వెలిసినట్టు ప్రతీతి. కాకతీయుల పాలనా కాలం నాటి ఈ ఆలయంలో గరుత్మంతుడు క్షేత్రపాలకుడిగా నిలవై ఉన్నాడు. పురాతన వైభవంగా అలరారుతున్న హనుమద్గిరి లక్ష్మీ నృసింహుని ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. కొండ కోణల్లో భక్త కోటి ఇలవేల్పు అనుగ్రహం, కాకతీయుల పాలనా కాలం నాటి దివ్యాలయం, హనుమద్గిరి కొండపై స్వయంభూగా ఆవిర్భావం, మునులు యోగులు కొలిచిన విశిష్ట అవతార స్వరూపం, క్షేత్రపాలకుడుగా భక్తాగ్రగణ్యుడు గరుత్మంతుని దర్శనం, అదే హనుమద్గిరి శ్రీ లక్ష్మీ నృసింహుని నిలయం. ఏకశిలా నగరంగా వినితికెక్కిన కొండ వరంగల్ నగరంలోని హనుమద్గిరి. ఈ కొండపై స్వయంభూగా వెలిసిన భక్తవత్సలుడు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారు. ఆ స్వామి కొలువుదీరిన ఎన్నో పుణ్య ప్రదేశాలు భక్తులకు కోటి వరాలను ప్రసాదించే కాంతిపుంజాలై ప్రకాశిస్తున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా హనుమద్గిరి లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఒద్దిగ్గా బండరాళ్లను పేర్చినట్టుండే హనుమద్గిరి కొండపై లక్ష్మీ నృసింహ స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించారు. కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని దర్శించి భక్తులు తమ కోరికలను లక్ష్మీ నృసింహునికి విన్నవించుకుంటే
తప్పక నెరవేరుతాయని విశ్వాసం. ఎటు చూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచే వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రకృతి పర్వతాన్ని ఆస్వాదిస్తూ భక్తులు కొండపైకి మెట్ల మార్గం గుండా చేరుకుంటారు. కొండపై నుంచి ఆలయ పరిసరాలను తిలకిస్తే అందమైన ప్రకృతి రమణీయత భక్తుల హృదయాలను పరవశింప చేస్తుంది. కొండపైకి చేరుకోగానే భక్తులకు స్వామివారి పాదముద్రలు దర్శనమిస్తాయి. ఆ ముందే పురాతన వైభవం ఉట్టిపడేలా 12 రాతి స్తంభాలతో కనువిందు చేసే మండపం కనిపిస్తుంది. పక్కనే ఉత్తరముఖంగా ఉన్న ముఖమండపాన్ని భక్తులు దర్శించవచ్చు. ఆలయం లోపల సహజ సిద్ధంగా ఏర్పడిన గర్భాలయంలో స్వామివారు దివ్యమంగళప్రదంగా దర్శనమిస్తారు. స్వామివారి దర్శనంతో భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. గర్భాలయం పక్కనే ఉన్న మరో మండపంలో పూర్వం మునులు యోగులు లోక కళ్యాణార్థం యజ్ఞ యాగాదులు నిర్వహించే ప్రాంతం కనబడుతుంది. ఆలయానికి ఈశాన్య భాగాన కోనేరు ఉంది. ఈ కోనేరులో ఎల్లప్పుడూ నీరు ఉండటం భక్తులు విశేషంగా భావిస్తారు. పవిత్రతను సంతరించుకున్న ఈ కోనేటిలోని జలంతో స్వామివారి అభిషేకాది అర్చనలు నిర్వహిస్తారు. ఆలయం వెలుపల క్షేత్రపాలకుడైన గరుత్మంతుడు అంజలి ముద్రలో నిలవై భక్తుల మనోభిష్టాలను నెరవేరుస్తుంటారు. ఆలయం ముందు భాగాన దశభక్త పరాయణుడైన ఆంజనేయుడు పూజనీయంగా దర్శనమిస్తారు. హన్మద్గిరి కొండపై లక్ష్మీ నరసింహ స్వామివారికి నిత్య పూజలతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో విశేష కైంకర్యాలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు పలు ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. నిత్యం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న హన్మద్గిరి లక్ష్మీ నృసింహ స్వామివారి దర్శనం సకల శుభప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా హిందూపురం మండలం కృష్ణాపురం గ్రామంలో నెలవైన శ్రీ శుంకులమ్మ ఆలయంలో ఫాల్గుణ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ పుణ్య ప్రదేశంలో శుంకులమ్మ తల్లి స్వయంభూగా వెలసి భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఫాల్గుణం సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత స్వర్ణ రజత ఆభరణాలు సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సువాసినిలు అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ప్రాచీన దేవాలయం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో జ్ఞాన ప్రదాత శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పరిమళ భరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించి శనగల దండలను స్వామివారికి సమర్పించారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుష్ప శోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ భోలక్పూర్ దేవుని గడపలోని శివాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అభిషేక ప్రియుడికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే హైదరాబాద్ ముషీరాబాద్లోని శృంగేరి జ్ఞాన సరస్వతి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని చండీహోమం నిర్వహించారు. మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించాక
ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమం జరిపారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. విశాఖపట్నం బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకోత్సవం జరిపారు. స్వయంగా భక్తులే అమ్మవారికి క్షీరాభిషేకం చేసి ఆశీస్సులు అందుకున్నారు. మంగళప్రదాయిని సేవలు తరించి భక్తులు పరవశులయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో నెలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో రామబంటుకు విశేష ఆరాధనలు జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేసి ఆకుపూజలు జరిపి నివేదనలు సమర్పించారు. భక్తులు భజనలు చేస్తూ స్వామివారిని సేవించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో దీపోత్సవం జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో సిద్ధేశ్వర స్వామివారు స్వయంభూగా వెలసి భక్తుల ఆరాధనలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు పూర్తి చేసి పుష్పశోభితంగా అలంకరించారు. అనంతరం దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. దీపాల కాంతుల్లో అనుగ్రహించిన సిద్ధేశ్వరుని గాంచి భక్తులు తరించారు. తూర్పుగోదావరి జిల్లా తునీలోని ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఉపాలయంలో కాంతులీనుతున్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని రజత శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్లోని పలు ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. ఇందూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా ముగిశాయి. హనుమాన్ ఆలయంలో నవగ్రహాల ప్రతిష్టాపనోత్సవం జరిగింది. దత్తాత్రేయుని సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగపల్లి గ్రామంలో ఇందూర్ తిరుమల గోవింద వనమాల దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనం గరుడు వాహనాల్లో విహరిస్తూ భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చివరి రోజున విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం నిర్వహించాక చక్రస్నానం, పుష్పయాగ క్రతువులను జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించి విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అలాగే నిజామాబాద్ వర్ణి చౌరస్తాలోని శ్రీ హనుమాన్ ఆలయంలో నవగ్రహాల ప్రతిష్టాపనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మహాగణపతి పూజ, గౌరీ పూజ, అంకురార్పణం, యాగశాల ప్రవేశం, వాస్తు క్షేత్రశాల మాతృక నవగ్రహ సర్వతోభద్ర మంటప స్థాపన, పుష్పాది వాసాలను నిర్వహించారు. ఆలయానికి భక్తులు అశేషంగా తరలివచ్చి ఆంజనేయ స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. ఇక నిజామాబాద్ గాజులపేటలోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత సకల శోభితంగా అలంకరించి దీపారాధన చేసి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు దత్తనామాలను పారాయణం చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన పద్మశ్రీ మీనాక్షి చిత్తరంజన్ ప్రదర్శించిన భరతనాట్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. సజ్జన మునిగణ సుర సన్నుత గోవర్ధనగిరి దదస శిర భువన పద సజ్జన మునిగణ. అలాగే హైదరాబాద్ రవీంద్ర భారతిలో జాతీయ సాంస్కృతిక ఉత్సవం 2018 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా జానపద నృత్యాలను కోలాహలంగా ప్రదర్శించారు. జానపద నృత్యం, భక్తి గీతాలాపన, కూచిపూడి నృత్య శైలిలో చక్కని అభినయంతో చిన్నారుల ప్రదర్శన జంట నగర వాసులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.